డాక్టర్ గారు శ్రీధర్ గారు ఇలా అడుగుతున్నారండి, నా వయసు 54 సంవత్సరాలు. పాతికేళ్ల వయసులో స్నేహితుల వల్ల తాగుడు అలవాటైంది. ఇప్పటికీ దానిని మానలేకపోతున్నాను. ఎంతగా ప్రయత్నించినా నా వల్ల కావడం లేదు. నాకున్న ఈ వ్యసనం వల్ల నా భార్య పిల్లలు నన్ను అసహించుకుంటున్నారు. బంధువులు చులకనగా చూస్తున్నారు. ఎన్నోసార్లు మానాలని గట్టిగా అనుకుంటున్నా 2 రోజులకు మించి తాగకుండా ఉండలేకపోతున్నాను. దయచేసి ఈ వ్యసనం నుండి బయటపడే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. శ్రీధర్, ఇప్పుడు మీరు దాదాపుగా ఒక 25 ఏళ్ళగా మీకు డ్రింకింగ్ అనేది అలవాటు అయిపోయింది. అండ్ శ్రీధర్ యొక్క భార్య పిల్లలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, దిస్ ఇస్ అ లాంగ్ టర్మ్ ప్రాసెస్. ఇది లాంగ్ టర్మ్ హ్యాబిట్ అమ్మా, ఇది ఒక రోజులో 2 రోజుల్లో పోయేది కాదు. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, మీరు ఒక రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళండి. అక్కడ మీకు అనాలిసిస్ చేస్తారు, అంటే ఆల్కహాల్ యూసేజ్ టెస్ట్ చేస్తారు. అంటే మీరు ఎంత, మీ అడిక్షన్ అనేది ఏ లెవెల్కి ఉంది, సివియర్గా ఉందా, మోడరేట్గా ఉందా, లేదా మైల్డ్గా ఉందా అని. సో మీకు కొన్ని మెడిసిన్స్ అనేవి ఆబ్వియస్లీ సజెస్ట్ చేస్తారు. మీరు ఆ మందులు వాడుతూ అండ్ విత్ ద ఫ్యామిలీ సపోర్ట్ మీరు ఈ అలవాటు నుంచి క్రమక్రమంగా బయటపడే అవకాశం ఉంటుంది. కానీ ఒకటేసారి మీరు మానలేరు. ఒకవేళ మీరు మానేసినా కూడా అది వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే దిస్ ఇస్ అ లాంగ్ టర్మ్ హ్యాబిట్. అండ్ శ్రీధర్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ గుర్తించాల్సింది ఏంటి అంటే, సి, ఈ అలవాటు గత 25 సంవత్సరాలుగా ఉంది. ఇప్పుడు అతన్ని మీరు అసహించుకోవడం వల్లనో, లేదా మీరు ఆయనని తిట్టడం వల్లనో, ఆయనని మీరు ఇన్సల్ట్ చేయడం వల్లనో ఆయనలో మార్పు రాదమ్మా. మీరు ట్రీట్మెంట్ ఫాలో అవ్వాలి. అంటే మీరు ఒక రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళాలి, అక్కడ మందులు యూజ్ చేయాలి, అండ్ వాళ్ళు ఏం చెప్తారో అది ఫాలో అవ్వాలి. ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ అక్సెప్టెన్స్ ఉండాలి ఫస్ట్. మీరు కోఆపరేట్ చేస్తేనే ఆయనలో మార్పు వస్తుంది. అంతేకాని ఆయనంతటా ఆయన మారాలి అంటే అది అవ్వని పని. సో ఆయనలో మార్పు రావడం కోసం ఆయన ఎంత కృషి చేస్తారో ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంతే కృషి చేయాలి.